ఆనందం శాంతి బయట దొరుకుతాయా వాటి అడ్రస్ ఎక్కడా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖంగా ఉండాలి అనుకుంటారు సుఖం అంటే నాకు అన్ని సౌఖ్యంగా కావాలి నా బాడీకి కంఫర్ట్గా ఉండాలి ఆ సుఖాల కోసం చుట్టూ ఎన్నో బంధాలు ఉన్నాయి భర్త భార్య పిల్లలు అంతస్తులు వాహనాలు ఎన్నో ఎన్నెన్నో ఏమిటో మొదట శారీరక సుఖం ఇదేం సుఖం అనిపిస్తూ ఆ తర్వాత తర్వాత నేను నా పిల్లలు ఇదే సుఖం అంటూ నా ఆస్తులు వాహనాలు ఇదే సుఖం అంటూ కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేదు ఇది ఉంటే సుఖం అది ఉంటే సుఖం అని నీకు దగ్గరగా లేనప్పుడు భావన చేస్తావు దగ్గర కాగానే మరింకేదో కావాలంటావు మరేదో రావాలి అనిపిస్తూ ఎందుకు ఇలా ఇవన్నీ తాత్కాలిక ఆనందం ఇస్తున్నాయని కానీ శాశ్వత ఆనందం ఇవ్వడం లేదు అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్న సుఖాలు అన్ని ఆనందాలు అన్ని శాశ్వత ఆనందానికి ప్రతిబింబాలు కావు అసలు సుఖం ఇది కాదు అసలు అసలైన అది పట్టుకుంటే ఇది నచ్చదు ఇవన్నీ తృణంగా అనిపిస్తాయి మరి ఆ ఆనందం అంటే ఎలా ఉంటుంది నేను గాఢ నిద్రపోయాను అసలు తెలివి లేదు ఆ నిద్రలో నేను సుఖంగా ఉన్నాను హాయిగా ఉన్నాను అక్కడ నా భార్య భర్త పిల్లలు ఇల్లు వాహనాలు లేవు నేను ఆనందంగా ఉన్నాను దేహంతో సంబంధం లేదు ఎవరూ నా పక్కన లేరు అంటే ఆనందం ఎక్కడో లేదే నాలోనే ఉన్నదే ఎక్కడ ఎక్కడ అని వెతుకుతున్నానే మరి నాకు అంతటి హాయినిచ్చింది ఎవరు ప్రశాంతంగా ఉన్న ఆ స్థితిని నాకు ఇచ్చింది ఎవరు నిద్ర లేచాను డిస్టర్బెన్స్ మొదలయ్యింది ఒక్కసారి బయటకు చూశాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక దుఃఖం ప్రతి ఇంటికి ఒక కథ ప్రతి మనిషికి ఒక వ్యధ దుఃఖం లేని మనిషి కనిపించలేదు ప్రతి ఇంట్లో ఐదుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో జీవితం ఒక్కో మార్గం ఒక్కో అనుభవాలు అరే ఇప్పటిదాకా హాయిగా ఉన్నాను లేవగానే ఏమిటి నాకు నరకం అప్పుడు అనుభవించిన హాయి ఇప్పుడు ఎందుకు లేదు అది ఎక్కడికి పోయింది ఓ నేను నేనుగా ఉన్నంత వరకు హాయిగా ఉన్నాను దృశ్య ప్రపంచంలోకి రాగానే మనసు లేచింది ఇక అంతే ఇదిగో కన్నీళ్లు అంటుంది అదిగో ఆనందం అంటుంది ఈ భౌతికమైన సుఖాలు అన్నీ కొరడా దెబ్బకు దెబ్బకు మధ్య చిన్న విరామం అంతే అసలు ఆ ఆనందాన్ని వదిలిపెట్టి ఈ తాత్కాలిక ఆనందం దుఃఖం అనేవి నేను ఎందుకు అనుభవిస్తున్నాను కర్మ అనే మొక్క అప్పుడు నాటాను ఇప్పుడు వాటి ఫలాలు వచ్చాయి అది దుఃఖమైన సుఖమైన అనుభవించవలసిందే ఎక్కుపెట్టిన బాణం నిన్ను చేల్చక తప్పదు మరి తప్పించుకునే మార్గం శరణాగతి తలకు తగిలేది తలపాగకు తగిలి వెళ్ళిపోతుంది అసలు నాకు ఈ పాపం వద్దు పుణ్యం వద్దు ఆ శాశ్వత ఆనందం నాకు ఎప్పుడూ కావాలి అని అని అంటే నేనేం చేయాలి ఇది నేను నేను చేస్తున్నాను నా వలనే ఇదంతా అనే కర్తృత్వ భావన వదిలివేయాలి కర్మఫలాలు నాటడం మానాలి అంటే కర్మ చేయకుండా ఎలా కుదురుతుంది కర్మ చెయ్యి కానీ నేను చేస్తున్నాను అనే భావన వదిలి నేను చేసే ఈ పనికి అది రావాలి ఇది పోకూడదు అది నాదే ఇది నాదే అనే వాసనలు మూటకట్టుకోవద్దు నీ మొబైల్లో వేస్ట్ డేటా మొత్తం ఎలా క్లియర్ చేస్తావో ఎప్పటికప్పుడు ఇది నాది కాదు అనుకుంటూ నీ ఆలోచన ఫోల్డర్ ఖాళీగా చెయ్యి అయ్యో ఇది ఖాళీగా ఉండదే మరి దానిలో ఈ చెత్త అంతా వేస్తున్నది ఎవరు అదేనండి మనసు దీన్ని అదుపు చేయాలి మచ్చికి చేయాలి ఎలా బుద్ధితో నీ మనసు ఎప్పుడైతే నీ అధికారంలోకి వస్తుందో ఇదేది నేను కాదు అని గ్రహిస్తావో అది అనుభవపూర్వకంగా జీవితంలో అనుభూతి చెందుతావో ఇక దుఃఖం లేదు అంతా ఆనందమే బ్రహ్మానందమే కేవలం సాక్షిగా మిగిలిపోతావు భగవాన్ రమణ మహర్షి వారి ఉపదేశ సారం నుండి ఇది ఒక చిన్న అమృత గుళిక